ఏదైనా ఒక ఇష్యూ దొరికితే దాన్ని ప్రభుత్వం మీద రుద్దడం చంద్రబాబు ఇప్పుడు కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఏది మాట్లాడినా కూడా ఆయన టార్గెట్ చేస్తాడు. మా జిల్లాలో అయితే నన్ను చేస్తాడు, రాష్ట్రంలో అయితే ముఖ్యమంత్రి గారిని చేస్తాడు. మరి చాలా దురదృష్టకరం ఇది. నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఆయన భాషలో నేను మాట్లాడలేను, ఎందుకంటే అంత దరిద్రమైన లాంగ్వేజ్ నేను ఎప్పుడు కూడా వాడలేదు. అది నాకు చేత కూడా కాదని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి ఏదైనా కూడా చంద్రబాబు ఆలోచించి మాట్లాడు, లేదా నువ్వు అక్కడ కుప్పంలో ఓట్లు కావాలంటే ఓట్ల కోసం ఏం మాట్లాడతావో మాట్లాడు, కానీ రైతుల గురించి మాట్లాడడం అనేది నువ్వు ఎక్కడైనా ఒక చిన్న ప్రాజెక్టు కట్టలేదు, 1000 ఎకరాలకు నీళ్ళు లేదు కుప్పంలో, మరి ఎన్ని ఆల్మోస్ట్ 35 ఏళ్ళు నువ్వు వాడు ఎమ్మెల్యేగా ఉండవు, ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు పనిచేసావు, ఏది కూడా కుప్పం చేయకుండా ఈరోజు కుప్పంలో రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే దయాలు భేదాలు ఒల్లిస్తా ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఐ మీన్ ట్రాకింగ్, ఎందుకంటే దోషులు పట్టుకోవాలంటే నువ్వు ఎవరితో మాట్లాడావు ఎక్కడ పోయినావు అని విషయం తెలుస్తా అని చెప్తే ట్యాపింగ్ చేస్తే అది క్రైమ్ అవుతుంది. ఐ మీన్ ట్రాపింగ్ అనేది నేను చెప్పలేదు, ట్రాకింగ్ అనే చెప్పాను. ఒకవేళ స్లిప్ ఆఫ్ టంగ్లో ఏదైనా నేను మాట్లాడంటే అది తప్పే కానీ కానీ ఐ మీన్ ట్రాకింగ్ ట్రాక్ చేస్తుంటారు, ఎందుకంటే 60 మందిని అరెస్ట్ చేశారు, వాళ్ళ ఫోన్ కాల్స్ అంతా కూడా ట్రాక్ చేస్తుంటారు, ఎవరెవరు ఎవరితో మాట్లాడినారు ఏంది అని. అంతేగాని ట్యాపింగ్ అనేది క్రైమ్ అని నాకు తెలుసు, మీకు తెలుసు. అది ఏది దొరికినా కూడా చెప్తాను కదా, చిన్న విషయం దొరికితే కూడా చంద్రబాబు నాయుడు గారికి వారి కుమారుడికి ఇంకా వేరే పని లేదు. నిన్నే చెప్పాడు కలిసికట్టుగా మనం పోరాడదాం, మీకు ఎవరికి రోషం లేదు, మీరు ఇళ్లలో పనుకొని నిద్రపోండి, నేను మాత్రము పోరాడి మీ తరఫున జైలుకు పోతాను అని మాట్లాడేదే కాకుండా శ్రీలంక మాదిరి ఇక్కడ చేయాలా అని చెప్పి మాట్లాడారు. శ్రీలంకకు ఇక్కడికి ఏం పోలిక ఉంది? ఈరోజు కరోనా వచ్చినా కూడా ప్రతి ఒక్కరూ కడుపులో కూడు కదలకుండా ఇంట్లో కూర్చో అంటేనే ప్రతి నెల మీటర్ నొక్కి వారి అకౌంట్లోకి డబ్బులు పంపించిన సంగతి ప్రతి కుటుంబంలో కూడా గుర్తుంది. నిన్నటి రోజు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలో చేస్తే ప్రతి ఒక్కరూ హారతులతో ముందుకు వచ్చి మహిళలందరూ కూడా మాకు ఇంత వస్తుంది ఇంత వస్తుంది అని చెప్పి లక్షల్లో చెప్తా ఉన్నారు అందరూ కూడా. మరి ఆ విధంగా ఉంటే ఈయన వేరే విధంగా చెప్పి ఈ మీడియాను వాడుకొని ఈ ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు, ప్రజలంతా కూడా ఇది గమనిస్తూ ఉన్నారని కూడా నేను తెలియజేస్తున్నాను.